ఇంద్రకిరణ్ రెడ్డి గారు మన ఎండోమెన్ మినిస్టర్ గారు నిర్మల్లో ఒక ప్రెస్ మీట్లో అన్నారు, ఇంట్లోనే గణేష్ ఫెస్టివల్ చేసుకోవాలి, ఇంట్లోనే కూర్చొని పెట్టాలి అని ఇంద్రకిరణ్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇంద్రకిరణ్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, 4 డేసే ఉంది ఇవాళ గణేష్ మహారాజ్ని కూర్చొని పెట్టడానికి, జస్ట్ 4 డేస్. ఇవాళ మీరు లేచి మీరు ఈ విధంగా డిసిషన్ తీసుకోవాలంటే కొద్దిగా ఆలోచన చేసి డిసిషన్ తీసుకోండి. ఇవాళ గణేష్ తయారైతుంది మా దుల్పెట్లోనే. దాదాపు 6 మంత్స్ నుంచి గణేష్ మహారాజ్ని ఇక్కడ తయారు చేస్తున్నారు. 2 ఫీట్ అంటే 1 ఫీట్ నుంచి 6 ఫీట్ నుంచి 10 ఫీట్ వరకు ఇక్కడ గణేష్ ఆల్రెడీ తయారై ఉంది. మళ్ళీ వారి పరిస్థితి ఏంది? అప్పు తీసుకొని వాళ్ళు గణేష్ని తయారు చేసినారు. మళ్ళీ వాళ్ళు చనిపోవాలా, సూసైడ్ చేసుకోవాలా? కనీసం వాళ్ళ గురించి కూడా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. వాళ్ళకి మేము కాపాడుకుంటాం, ఎవరికి లాస్ అయ్యకుండా మేము చూసుకుంటాం. వాళ్ళు ఎన్ని గణేష్లు తయారు చేసుకున్నారు అది ప్రభుత్వమే తీసుకుంటుంది. ఎక్కడైనా మీరు గోదాం తయారు చేసి అక్కడ మీరు గణేష్లు పెట్టుకోండి, మళ్ళీ వచ్చే సమయం మీరు డొనేట్ చేస్తారా? ఇప్పుడు అంటున్నారు కదా 1 లాక్ మట్టి గణేష్ మేము డివైడ్ చేస్తాం, సిటీలో 80,000 గణేష్ మేము పంచుతామని అంటున్నారు కదా, మళ్ళీ ఈ గణేష్లు కూడా మీరు కొనుక్కోండి. ప్రభుత్వమే టోటల్ ఎన్ని గణేష్లు తయారైంది దుల్పేట్లో, ప్రభుత్వమే ఆ గణేష్లు కొనుక్కోవాలి. మీరు ఎక్కడైనా గోదాంలో పెట్టుకోండి, లేకపోతే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పెట్టుకోండి. ప్లేస్ ఉంది బాగా, చాలా ఎకరాల్లో సార్ ఫామ్ హౌస్ ఉంది, అక్కడ మీరు పెట్టుకోండి. కానీ దుల్పేట్ ప్రజలకి ఇంకా బాధలు పెట్టకండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడంబా బంద్ చేసినారు, బంద్ చేసిన తర్వాత 1% కూడా మీరు రీహాబిలిటేషన్ గురించి పని చేయాలి. ఇవాళ 4 డేస్ ముందు మీరు లేచి ఇంట్లోనే గణేష్ పెట్టుకోవాలంటే అసలు మీ నిర్ణయం ఇది చాలా తప్పు. మీ ఇది తప్పు నిర్ణయం వల్ల చాలామంది సఫర్ అవుతారు, చాలామంది బాధలో పడిపోతారు. ఆ ఒక మాట మీరు యాద పెట్టుకోండి. ఇవాళ మీరు ఈ కరోనా వైరస్ పెరుగుతుంది, దానివల్లనే మేము ఇది మొత్తం బంద్ చేస్తున్నాం, అసలు గణేష్ బయట కూర్చొని పెట్టకూడదు, పెద్ద గణేష్ అసలు కూర్చొని పెట్టకూడదు మీరు డిసిషన్ తీసుకున్నారు. కరోనా వైరస్ పెరుగుతుంది కానీ దానిపైన కూడా మీరు సరిగ్గా పని చేస్తారు కదా మీ ప్రభుత్వం, అక్కడ కూడా మీ ప్రభుత్వం ఫెయిల్ కదా. ఇంకా ఈ కరోనా వైరస్ ఈ 2 నెలల 3 నెలలు ఖతం కాదు, ఇంకా 10 to 20 ఇయర్స్ ఉంటుంది. అంటే 10 to 20 ఇయర్స్ వరకు ఏ హిందూ ఫెస్టివల్ చేయకూడదా? మళ్ళీ బక్రీద్ సందర్భంలో మీరు ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు నేను అడుగుతున్నా? బక్రీద్ సందర్భంలోనే కూడా ఇంట్లోనే చేసుకోవాలని ఎందుకు చెప్పలేదు మీరు నేను అడుగుతున్నా? కానీ బక్రీద్ సందర్భంలో ఆవులు కానీ ఎద్దులు కానీ చిన్న చిన్న దొడలు కానీ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎవరైనా కోయనికి రెడీ ఉంటే ఆ ఇంటి వరకు మీరు పంపిస్తారు. ఈ ప్రభుత్వం మీరు ఈ విధంగా పనిచేసింది, ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం ఇది. కానీ నేను మీకు ఇంకొకసారి చెప్తున్నా, మీరు అన్ని దుల్పేటలో గణేష్ తయారయ్యా మొత్తం మీరు తీసుకోవాలి. మీరు ఎక్కడ పెడతారో అక్కడ పెట్టండి. ఒకవేళ ఎవరైనా ప్రాబ్లం అయితే దుల్పేటలో, ఒక వ్యక్తి కూడా ప్రాబ్లం అయితే మళ్ళీ వాతావరణం చాలా డేంజరస్ అయిపోతుంది. ఒక మాట మీరు యాద పెట్టుకోండి.